నమస్కారం హిందూ ధర్మచక్రం ఛానల్ కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్ శర్మ. జీ తెలుగులో ముత్యమంతా ముద్దు అనేటువంటి ఒక సీరియల్ స్టార్ట్ అయ్యింది. రాత్రి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ రాత్రి 8:30 ఈ సీరియల్ రాబోతుంది. ఈ సీరియల్ గురించి ఈ వీడియోలో ఎందుకు అని మీకు సందేహం కలుగుతుంది కదా. ఇప్పుడు ఆ మ్యాటర్లోకి వద్దాం. ఈ సీరియల్కి సంబంధించినటువంటి ప్రోమో, ఒక 30 సెకండ్ల ప్రోమో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఆ జీ తెలుగు మీడియాలో రావడం అనేటువంటిది నేను గమనించాను. అయితే అందులో నాకు అభ్యంతరం కలిగినటువంటి విషయం ఏంటంటే, ఇది కేవలం నేను అభ్యంతరం అని అనుకోవడం కాదు, యావత్ హైందవులు సనాతన ధర్మంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని అభ్యంతరంగా చూడాల్సినటువంటిది, దీని మీద స్పందించాల్సినటువంటిది. అసలు మరి అభ్యంతరం ఏంటి అంటే, ఇప్పుడు ఆ వీడియోలో ఒక వివాహానికి సంబంధించినటువంటి తంతు జరుగుతుంది. మొట్టమొదలు నేను మీకు ఆ వీడియో చూపిస్తాను. ఆ వీడియో మీరు చూసిన తర్వాత అప్పుడు విషయంలోకి వెళ్దాం. తాళి కట్టు. ముత్యమంత ముత్తు మీ జీ తెలుగులో. ఇదండి ఆ రోజు ప్రతి 5 నిమిషాలకు ఒకసారి వస్తున్నటువంటి ఆ ప్రోమో. ఇందులో ఆ వివాహంలో మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున అనేటువంటి ఒక మంత్రానికి సంబంధించినటువంటి లైన్ ఉంది కదా, దాన్ని ఇష్టానుసారంగా అదేదో స్లోగన్ అన్నట్టుగా ఎంత భయంకరంగా చెప్పారో మీరు విన్నారు. అయితే ఈ మంత్రాన్ని ఎట్లా పడితే అట్లా చదవకూడదు. చక్కగా వేద పండితులు, గురువుల దగ్గర ఎంతో కష్టపడి చదువుకున్నటువంటి వేద పండితులు కూడా తమ నిత్య జీవితంలో లేదా తము వేదాన్ని చదువుతున్నటువంటి సమయంలో కానీ లేదా ఎక్కడైనా వైదిక కార్యక్రమాలు జరిగేటువంటి సమయంలో కానీ ఆ వేదానికి సంబంధించినటువంటి మంత్రాన్ని ఉచ్చారణ చేసేటప్పుడు వాళ్ళు ఎంతో జాగ్రత్త పడతారు. ఎందుకంటే ఆ మంత్రానికి ఉన్నటువంటి స్వరము ఎక్కడ పొరపాటు వస్తుందో అన్నటువంటి భయంతో వాళ్ళు ఆ మంత్రాన్ని ఎంతో జాగ్రత్తగా చదువుతారు. అయితే మననాత్ త్రాయతే ఇది మంత్ర అని శాస్త్రం చెప్తుందండి. మంత్రాన్ని ఇష్టానుసారంగా చెప్పడానికి వీలేదు. అయితే ఈ జీ తెలుగులో ఇప్పుడు మీరు చూసినటువంటి ఆ ప్రోమోలో మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున అనేటువంటి ఈ వివాహంలో తాళి కట్టేటువంటి సమయంలో చెప్పేటువంటి మంత్రం అన్నమాట ఆ మంత్రము. ఈ మాంగళ్యం పవిత్రమైనటువంటి మంగళకరమైనటువంటి మాంగళ్య ధారణను, ఓ వధువ నేను నీ మెడలో ధారణ చేస్తున్నాను, నీవు నేను కలిసి ఇద్దరము శత సంవత్సరాలు సుఖంగా జీవిద్దాము అని ఇది ఈ మంత్రాన్ని ఆ వరుడు చెప్తాడనమాట. దాన్ని కూడా పురోహితుడు చెప్పిస్తాడు, చక్కగా దోషం లేకుండా చెప్పిస్తాడు. ఇట్లాంటి పవిత్రమైనటువంటి అంటే వివాహానికి ఎంతో పవిత్రమైనటువంటి మంత్రం ఈ మంత్రం. ఆ వివాహ క్రతు అంతా కూడా మాంగళ్య ధారణ మీదనే ఆధారపడి ఉంటుంది. సనాతన ధర్మంలో వివాహానికి ఎంతో గొప్ప స్థానాన్ని ఇచ్చారు. అట్లాంటి వివాహంలో ప్రధానమైనటువంటి పాత్రను పోషించేటువంటిది మాంగళ్య ధారణ. అట్లాంటి మాంగళ్య ధారణలో చెప్పేటువంటి అతి పవిత్రమైనటువంటి మంత్రము మాంగళ్యం సంబంధించినటువంటి ఇప్పుడు చెప్పినటువంటి మంత్రం. అంటే ఇది వాస్తవానికి ఎంతో విశేషమైనటువంటి ఈ మంత్రాన్ని ఇట్లా ఒక స్లోగన్ చెప్పినట్టుగా ఇష్టానుసారంగా దాన్ని కూని చేస్తూ చెప్పడం అనేటువంటిది ఎవరికి హక్కు ఉందండి అట్లా చదవడానికి. పోనీ ఈ మన సనాతన ధర్మము హిందువులు, హిందూ మతం అనేటువంటిది అందరికీ చులకన అయిపోయింది. దాన్ని ఇష్టానుసారంగా పురాణాలలో ఉన్నటువంటి పాత్రాలే కానివ్వండి, వివాహ మంత్రాలే కానివ్వండి, హిందువులకు సంబంధించినటువంటి మంత్రాలు, దేవుళ్ళు, దేవతలు, పురాణాలు, ఇతిహాసాలు ప్రతి ఒక్కటి కూడా అలసు, ప్రతి ఒక్కరికి అలసి అయిపోయింది. అదే ఇతర మతాల్లో ఉన్నటువంటి వాటిని మాత్రం తీసుకోవడానికి భయపడతారు. ఎందుకంటే ఇంటికి వచ్చి కొడతారు కదా చెప్పులు తీసుకొని. అట్లా మన హిందువులు మాత్రం చేయలేరు, ఏదో వాట్సాప్లో ఫేస్బుక్లో షేర్లు చేసుకుంటూ ఇది దారుణము దీన్ని ఖండిస్తున్నాం అని. ఇంతవరకే మనము వాట్సాప్ యుద్ధ వీరుడం కనుక, సోషల్ మీడియా యుద్ధ వీరుడం కనుక అక్కడే మనం ఆగిపోతాం అనేటువంటి విషయం వాళ్ళకి కూడా తెలుసు కనుక హిందూ సాంప్రదాయాల్లో ఉన్నటువంటి వేటినైనా కానీ మనం భ్రష్టు పట్టవచ్చు. ఎవరు కూడా దీని గురించి పెద్ద పట్టించుకోరు. ఏమైనా కానీ ఇంట్లోనే ఫ్యాన్ కింద కూర్చొని మాట్లాడుకుంటారు కానీ ఎవరు కూడా మనదాకా రారు అనేటుకునేటువంటి ధైర్యంతో ఇట్లాంటి దిక్కుమాలినటువంటి పరిస్థితులను మనం చూడాల్సినటువంటి వస్తుంది. వాళ్ళకి అదే ధైర్యం అనమాట. కనుక దీని మీద
ప్రతి ఒక్కరూ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చాలా పవిత్రమైనటువంటి మంత్రము. ఇట్లాంటి మంత్రాన్ని ఒక స్లోగన్ లాగా ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టుగా చెప్పడానికి ఎవరికి కూడా హక్కు లేదు. కనుక దీనిపైన జీ తెలుగు యాజమాన్యము వెంటనే స్పందించి ఈ మంత్రాన్ని ఆ ప్రోమో నుంచి కానీ ఆ సీరియల్ నుంచి కానీ ఈ మంత్రాన్ని ఈ సంబంధించినటువంటి బిడ్డుని అతి తొందరగా తీసివేస్తే కనుక అది అందరికీ క్షేమంగా ఉంటుందని జీ తెలుగు వారిని వినమ్రంగా వినయపూర్వకంగా వేడుకుంటున్నాను. లేదంటే కనుక మరి అందరం హిందువులందరం కూడా స్పందించి ప్రతిఘటించాల్సినటువంటి అవసరము కూడా ఉంటుంది. జీ తెలుగు ఆఫీస్కు వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కనుక మిత్రులారా, దీన్ని మీరు అందరితో కూడా షేర్ చేసి అందరి లోపల చైతన్యాన్ని కలిగించవలసిందిగా నేను అందరినీ వేడుకుంటున్నాను. ఎందుకు నేను ఈ విషయం మీద పదే పదే మీకు చెప్తున్నానంటే, గతంలో అల్లు అర్జున్ ఒక ఆహా అనేటువంటి ఒక యాడ్కు సంబంధించినటువంటి ఒక వీడియో తీశాడు. వెంటనే దాని మీద హిందూ ధర్మ చక్రం స్పందించడము, ఆ తర్వాత ఒక వారం రోజుల్లోనే ఆ యాడ్ను పూర్తిగా తీసివేయడం అనేటువంటి జరిగింది. ఇట్లా సనాతన ధర్మానికి ప్రతిఘాతంగా ఏవైనా జరిగినా కానీ వెంటనే హిందూ ధర్మ చక్రం ఊరుకోదు, స్పందిస్తుంది. అందరికీ చైతన్యం కలిగించేటువంటి దిశగా ఆ వీడియోలు రూపొందించడం అనేటువంటిది హిందూ ధర్మ చక్రం చేస్తుంది. అందరి లోపల చైతన్యం కలగాలని నేను కోరుకుంటున్నాను. కనుక దయచేసి మిత్రులారా, ఈ విషయం మీద ప్రతి ఒక్కరూ స్పందించండి. జీ తెలుగు యాజమాన్యం దిగి వచ్చి వెంటనే ఈ బిట్ను తొలగించే వరకు కూడా అందరం పోరాడదాం. మరి ఒకవేళ జీ తెలుగు ఈ బిట్ని తీయకపోతే కనుక త్వరలోనే జీ తెలుగు కార్యాలయం వద్ద అందరం కలుసుకుందాం. జై హింద్, జై భారత్, వందే మాతరం, నమస్తే.